నేనైతే నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే స్టోరీలో ఆల్రెడీ ఇది రీమేక్, అక్కడేమో బ్లాక్ బాస్టర్, ఇక్కడేమో యావరేజ్. తీసుకున్న కంటెంట్లో కొత్త ఏదో చేంజ్ చేద్దాం అని ఉన్న స్టోరీని దొబ్బేడుతున్నారు. అసలు దీంట్లో నాకు అసలు ఏం కొత్తగా అనిపించలేదన్న. పాత సినిమాలు, పాత సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎలా అయితే మనం చూస్తామో సేమ్ అదే స్టోరీ అనిపించింది. బట్ ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. డైరెక్షన్, ఆయన చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఆ టేకింగ్స్ కానీ ఇవన్నీ చాలా కొత్తగా అనిపించాయి నాకు. ఈ సినిమాలో బీజిఎమ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ చాలా బాగుందన్న. యాక్టర్స్ అయితే చాలా బాగా చేశారు. ఇందులో చేసిన అంజిగాడి క్యారెక్టర్ అన్న అందరికి గుర్తుండిపోద్ది. ఆయన చేసిన ఇన్ని సినిమాల్లో ఒక చిన్న ఎలివేషన్ సీన్ ఉన్నా కూడా ఇందులో చాలా బాగా అనిపించింది. ఇంకా రాజ్ తరుణ్ గారు, అషికా గారు, మిగతా క్యారెక్టర్ అందరూ చాలా బాగా చేశారు. నాకైతే బాగా అనిపించింది. బట్ స్టోరీ ఇంకా కొత్తగా ఉంటే బాగుండేదేమో. ఇంకొందరు విలన్ గారు, విలన్ క్యారెక్టర్ ఉందంటే ఉంది, ఇంకా బాగా చూపించండొచ్చు అనిపించింది. ఏదో పండగకు వచ్చామా సినిమా చేసామా అనేలాగైతే అనిపించింది అన్న నాకు. బట్ థియేటర్కి వెళ్ళండి ఈ పండక్కి, మీ అందరూ కలిసి ఫ్యామిలీతో చూడండి, ఎంజాయ్ చేయండి. అందరికీ హ్యాపీ భోగి. థ్యాంక్ యూ. సినిమా బాగుందన్న అంటే ఓ తోపు తురుము బంపరిట్టు బ్లాక్ బాస్టర్ మాత్రం చెప్పడం సినిమా పర్లేదు. సంక్రాంతికి ఒక చక్కని సినిమా చూసినా మాత్రం హ్యాపీనెస్ ఉంటుంది, మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. అంతేగాని ఓ తూపు తురుము అని మాత్రం చెప్పడం క్లియర్గా మనకైతే సాంగ్స్ అయితే చాలా హిట్ అయినాయి. మీ అందరూ తెలుసు ప్రతి సాంగ్ కూడా నా స్వామి రంగంలో సాంగ్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకు సాంగ్స్ మాత్రం బాగా నచ్చింది. అలాగే హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ ఆ లుకింగ్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అలాగే మన అల్లనరేష్ గారి విషయాని కోసం మాత్రం మనోడు ఇంకో లెవెల్లో తీసుకెళ్ళింది అన్న సినిమా క్యారెక్టర్ వైజ్గా. ఒక తమ్ముడు సపోర్టింగ్ క్యారెక్టర్ చేసుకుంటూ మనోడు అయితే హైలైట్, అంటే మనోడు చచ్చిపోయినప్పుడు కూడా సినిమా అనేది ఇంకో లెవెల్కి తీసుకెళ్ళి. నాగార్జున గారు ఆ లుకింగ్ వైజ్ అయితే అల్టిమేట్, ఆ కత్తి పట్టిన విధానం కానీ ఆ మిస కట్ ఇట్లా తిప్పిన విధానం కానీ సూపర్ చాలా బాగుంది. అంటే ఒక మాస్ క్లాస్ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అయితే. అలాగే మిర్నా గారి క్యారెక్టర్ అంటే అల్లరి నరేష్ గారికి వైఫ్ క్యారెక్టర్ చేసిన ఆమె అయితే ఇంకో లెవెల్లో తీసుకెళ్ళిందన్న. ఆ డ్యాన్స్ కానీ ఆ కట్టు బొట్టు అనేది సూపర్గా ఉంది. ఇంకా మన రాజతరణ విషయం కోసం క్లియర్ చెప్తున్నా, నిజంగా మనోడు హీరోగా చేసింది అనుకుంటే ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే మనోడికి లైఫ్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వైజ్గా వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. తనకి లవర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా వేరే లెవెల్లో ఉందన్న. సినిమా మాత్రం చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ సినిమాకి వచ్చి మైనస్ ఏంటంటే, అంటే నా స్వామి రంగ అనే టైటిల్ ఏంటంటే ఫుల్ మాస్ టైటిల్. ఆ టైటిల్కి నాగార్జున గారు గెటప్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ సూపర్ పర్ఫెక్ట్గా ఉంది ఆ డైలాగ్ యాసా ఇట్లా. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా లాగ్ అనిపించింది. విలన్ ఎంట్రీ అయిన కాంచి క్లైమాక్స్ వరకల్లో ఒక లెవెల్లో తీసుకెళ్ళారు. బాగుందండి, పర్లేదు. సినిమా అనేది ఒక కొత్తదనం లెక్క ఉంది, సూపర్. ఈ సంక్రాంతికి ఏంటంటే ఒక మంచి సినిమా అంతే. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ టైం డైరెక్టర్కి విజయ్ బిన్ని అని చెప్పేసి ఫస్ట్ అతను బీటెక్ చేశారన్నమాట, అతనికి ఛాన్స్ ఇచ్చారు నాగార్జున గారు. ఈ సినిమా బ్లాక్ బస్టరు. అసలు స్టోరీ విషయానికి వస్తే స్టోరీ చాలా బాగుంది. అసలు ఒక ముగ్గురు అనాథల స్టోరీ అనమాట. అసలు సినిమా స్టోరీ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. నాగార్జున గారి స్టైల్ ఉండిద్ది ఈ సినిమాలో. ఒక నాకైతే ఒక ధనుషుని చూసినట్టు అనిపించింది. ధనుష్ గారు సినిమాలు ఉంటాయి కదా రఫ్ లుక్గా, అసలు రంగస్థలము ఆ స్టైల్లో ఉంటుంది అన్నమాట స్టోరీ మొత్తం. అసలు నాగార్జున గారు అంతకుముందు వైల్డ్ డాగ్ ఇలాంటి సినిమాలు తీశారు. అలాంటి సినిమాలు గన్స్ తీసుకొని అలాంటి సినిమాలు చేయొద్దండి. నాగార్జున గారు కత్తులు పట్టుకొని ఇలా నరుకుతుంటేనే సినిమాలు బ్లాక్ బాస్టర్లు అవుతాయి. మీరు ఇప్పటి నుంచి కత్తులు రెడీ చేసుకోవడం స్టార్ట్ చేయండి. చాలా బాగుంది సినిమా. అసలు ముఖ్యంగా డైరెక్టర్ గురించి చెప్పాలండి. అసలు డైరెక్టర్ ఎంత బాగా తీశాడంటే ఈ సినిమాని అసలు ఓ రేంజ్లో ఉందన్నమాట. అసలు ఫైట్లు కానీ ఆ ఎమోషన్ క్యారీ చేయడం కానీ స్టోరీని ఫస్ట్ నుంచి ఒక 2 గంటల 30 నిమిషాలు స్టోరీ నడిపిన విధానం కానీ ఎక్కడ బోర్ కొట్టదండి. అసలు సినిమాని చాలా బాగా తీశారు. అసలు ఫైట్లు అయితే అసలు ఇతను ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా లేకపోతే అంతకుముందు చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అన్నట్టు అంత బాగా తీశారు విజయ్ బిన్ని గారు. నాగార్జున గారు అయితే అసలు ఒక ధనుష్ గారిని చూసినట్టే ఉంది నాకైతే. అసలు ఇలా నాగార్జున గారు ఇంకా కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తేనే సినిమా ఇండస్ట్రీకి అంతకుముందు ఆర్జీవి గారిని పరిచయం చేశారు, ఇంకా చాలామంది కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. అంటే బంగారాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారిని, ఇలా చాలామంది కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. అలాగనే విజయ్ బిన్ని అని కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. బీటెక్ చదివారు అతను, బీటెక్ చదివిన అతన్ని కొత్త డైరెక్టర్ పరిచయం చేశారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్. సంక్రాంతికి దాన్ని ఏమంటారు హనుమాన్కు పోటీచ్చే సినిమా ఏదన్నా ఉందంటే ఇదే. జై నాగార్జున గారు. నేను యాక్చువల్గా అయితే చిరంజీవి గారి ఫ్యాన్ని, కానీ ఈ సినిమా మాత్రం నాగార్జున గారు చించేశారు అంతే. థ్యాంక్ యూ సో మచ్.
పర్లేదు, ఓ రకంగా అయితే బాగుందన్న, అంటే అంత హెవీగా కాకుండా కొద్దిగా యావరేజ్లాగా అనిపించింది. నాగార్జున గారు యాక్టింగ్ అయితే కొద్దిగా నాకు అనిపించలేదన్న. నల్లన్న నరేషే బాగా చేసిండు, ఎందుకంటే సూపర్ చేసిండు. కొద్దిగా ఎమోషన్స్ కూడా, కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగుండేవి. ఇంకోటి ఏంటంటే ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇంకా మిగతా అంతా అంత ఏం లేదు. ఫైటింగ్ సీన్స్ కూడా అంత హెవీగా అయితే ఇంపాక్ట్ అయితే లేదు. ఇంకా లాస్ట్కి హీరో చనిపోవాలి, కానీ ఆ సీన్ అనేది మలయాళం మూవీ చూసినప్పుడు నాకు బాగా అనిపించింది. దీంట్లో మాత్రం కొద్దిగా అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే చైన్ సీన్ ఉంటుంది ఇంటర్వెల్ ముందర, ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంది. కొద్దిగా ఫస్ట్ ప్రిఫరెన్స్ సంక్రాంతికి ఎవరైనా చూడాలనుకుంటే ఫస్ట్ హనుమాన్, సెకండ్ నా సామ్రంగా, థర్డ్ గుంటూరు కారం, ఫోర్త్ సైంధవ్. ఈ మూవీస్ చూడాలనుకుంటే అయితే ఇవి చూడండి. ఇంకా దీని కాకుండా మీరు వేరే చూడాలిస్తే అంటే కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. కొద్దిగా అవైతే బాగుంటాయి. ఇంకా కొద్దిగా అంత హెవీగా అయితే నాకు నాగార్జున గారి ఎమోషన్స్ అయితే కొద్దిగా పండలేదు అనిపిస్తుంది. అల్లన్ నరేషే బాగా చేసినారు, సూపర్ చేసినారు. ఇంకా ఫైట్ సీన్స్ కూడా అంత హెవీగా చేయలేదు బ్రో. అసలుకి నరేష్ చనిపోయినప్పుడు అసలుకి ఏదో ఎమోషన్ అనేది నాకు రాలేదు. చిన్న పాప బాగా చేసిందానా నాగార్జున గారు, ఆ ఎమోషన్ ఎట్లా రావాలి అసలుకి. నేను మలయాళం మూవీ చూసినాను, ఎంత బాగా అనిపించింది. దీన్ని చూస్తే లేదు, మళ్ళీ స్టోరీ కొద్దిగా చాలా చేంజెస్ చేసిండ్రు. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఎంఎం కీరవాణి దుమ్ము లేపిండు, ఆ విషయంలో అయితే ఒప్పుకుంటాము. అలా నా రేషన్ మిగతా అంతా లేదు. హీరోయిన్ కూడా అంటే ఒకటి థియేటర్ సీన్ ఉంటుంది, థియేటర్లో హీరోయిన్ దొరకపోతే ఆ సీన్ చాలా సూపర్ ఉంటుంది. ఇంకో చైన్ సీన్ ఉంటుంది, ఈ రెండు మాత్రం హైలైట్ ఉండే నిజంగా. అన్నా మిగతా క్యారెక్టర్స్ అంత ఇంపాక్ట్ అయితే చూపలేదు. అల్లన్ నరేషన్ మెయిన్ డామినేషన్, డైరెక్షన్ బాగుంది కానీ, బట్ ఏంటంటే కొద్దిగా చేంజెస్ చేయకుండా రీమేక్ మూవీ కదా, సేమ్ యాక్ట్ దించుంటే చాలా సూపర్గా ఉండేది నాకైతే అనిపించింది. కొద్దిగా రొటీన్ అనిపించింది నాకు, నచ్చింది. అంటే మాత్రం ఇచ్చి పడేసినా నాగార్జున మాత్రం నిజంగా చెప్తున్నా సినిమా ఒక రేంజ్లో ఉన్నది. సంక్రాంతికి శుభాకాంక్షలు ముందుగా అందరికీ. సినిమా సంక్రాంతి శుభాకాంక్షలు తగ్గట్టే సినిమా కూడా అంతా బ్లాక్ బస్టర్ కొట్టింది నాగార్జున కెరియర్లో. ఇది నాగార్జున ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకున్న రోజు వచ్చింది. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం అసలు ఇచ్చి పడేసిండో. ఆ స్టోరీ కానీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. ఆ ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, నాగార్జున డ్యాన్స్ కట్టాడు, డ్యాన్స్ కానీ, ఆ బీడీ తగిన స్టైల్ కానీ, ఏందన్న ఏజ్లో కూడా ఆయన ఎంత గ్రామగ్రామం చూపించింది డైరెక్టర్ గారు. స్క్రీన్ ప్లే కానీ సూపర్ ఉంది. ఈ సినిమా ఇక్కడ కూడా బోర్ అనలేదన్న. అల్లన్న నరేష్ పాత్ర ఎట్లుందన్న? అల్లన్న నరేష్ పాత్ర నిజంగా చెప్తున్నా మనకు ఒక శంభో శివ శింబల ఆ సినిమాలో క్యారెక్టర్ ఎట్లా చేసిండో రవితేజ పక్కకి, నాగార్జున పక్కకు కూడా ఈ సినిమాలో నాకు సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే చనిపోతారు అల్లన్న నరేష్, కానీ క్యారెక్టర్ మాత్రం అల్లన్న నరేష్ మాత్రం కామెడీ మాత్రం ఇచ్చి పడేసిన సూపర్ చేసింది. ఇందులో రాజధాని హీరో చేస్తుంది కదా, ఇప్పుడు క్యారెక్టర్ చేసిండు మేనేజ్ అయితే అయితే అంటే ఈ సినిమా క్యారెక్టర్ తగ్గట్టు మనకి మేనేజ్ అయింది, బాగుంది. అంటే ఆ సినిమాలో స్టోరీ తగ్గట్టు ఖతర్నాక్ సెట్ అయిన ఆయన, సూపర్ సెట్ అయింది. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ దుమ్ము లేపేసిండు, ప్రతి డ్యాన్స్ కానీ ఇచ్చి పడేసిండు. ఈ ఏజ్లో కూడా నాగార్జున చెప్తున్నా కదా, హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా చెప్తున్నా చాలా సూపర్ ఉంది సినిమా. అసలు అంటే కథ ఏం చూపించింది కొత్తగా? విజయ్ బిన్ని నాగార్జున ఏం చూపించింది కథ అంటే ఒక ఒక ఆయన ఒక ఇద్దరికి నిలబడతాడు, అండగా నిలబడతాడు నాగార్జునికి. నాగార్జున వాళ్ళకి సాయం చేస్తాడు అనమాట, వాళ్ళని కాపాడంగా ఎదురు నిలబడతాడు. కృష్ణయ్య అని పేరు ఉంటుంది, సూపర్ ఉంది. ఒకటి ఇంటర్వెల్ సీన్లో మాత్రం చైన్ గుంజుతాడు నాగార్జున గారు, అది మాత్రం సూపర్ ఉంది. అసలు అది అయితే హైలైట్ అది ఇంటర్వెల్ సీన్. ఇక్కడ అంటే నాగార్జున ఫ్యాన్స్కి ఇది 100% నాగార్జున ఫ్యాన్స్కి ఒక మన్మతుడు, ఒక నిన్న పెళ్ళాడుతో ఒకటి, తర్వాత అలాంటి సినిమాల తర్వాత బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు ఇది. సంక్రాంతికి ఏది అంటారు? ఫస్ట్ ప్లేస్ హనుమాన్, సెకండ్ ప్లేస్ నా సామి రంగ, థర్డ్ ప్లేస్ విట్టర్ వెంకటేష్. సూపర్ హిట్ ఇది నాగార్జున ఫ్యాన్స్కి మాత్రం పెద్ద పండుగ సినిమా ఇది, బ్లాక్ బస్టర్ మూవీ. తీసినటువంటి మూవీ రాజ్తరుణ్ గారి పాత్ర కూడా ఉంది, రుక్సార్ దిల్లోన్ గారి ఆవిడ పాత్ర కూడా కొంచెం మినిమల్గానే ఉంది. అలాగే మెయిన్గా ఆశికా రంగనాథ్ గారి యొక్క క్యారెక్టరైజేషన్, పిక్చరైజేషన్ జస్ట్ ఒక ఫ్లెష్ మీటీ రోల్ అని కాకుండా ఆవిడకి ఇచ్చిన వెయిటేజ్, ఆవిడకి ఇస్తూ బిన్నీ గారు మెయింటైన్ చేసినటువంటి ఈ స్ట్రాటజీ మాత్రము, ఎవరి ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా వెయిటేజ్ అనేది ఉందండి. అదే చెప్తున్నానండి, ఆల్ ఎలిమెంట్స్ నాకు తెలిసి నా సామిరంగ మూవీలో ఉన్నాయి. ఇది కేవలం ఒక జానరా లేకపోతే సెకండ్ జానరా అని కాదండి, రొమాన్స్ లేకపోతే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్, వింటేజ్ బ్యాక్గ్రౌండ్ అని కాదు. ఏంటంటే నేను 2000 లేకపోతే 1999 నిన్నే పెళ్ళాడుతా 1996 మూవీ నుండి చూస్తున్నాను నాగార్జున గారిని. ఆయన ట్రెండ్ ఎలా ఉంటుందో, ట్రెండ్ సెట్టరా అసలు ఆయన నాకు తెలుసు బాగా మూవీస్ పరంగా. ఆ విధంగా ఆలోచిస్తే ఈ మూవీ ఎందుకో వింటేజ్ నాగార్జున గారిని చూసిన అంత తృప్తిగా ఉంది నాకు. అది 1963 నుండి 1988 బ్యాక్గ్రౌండ్లో కీరవాణి గారి మ్యూజిక్ ఎలా ఉంటుందంటేనండి, ఎక్కడ కూడా ఎలివేషన్ తక్కువ అవ్వలేదు, ప్రతిదీ కూడా గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది, ఎక్కడ కూడా తక్కువ అవ్వలేదు. అంత బ్రహ్మాండంగా ఆయన అంటే ఇప్పుడు అన్నమయ్య కానివ్వండి,
చెప్తున్నాను సంబంధం లేని టాపిక్, లేకపోతే రామదాస్ కానివ్వండి, ఇలాగా కీరవాణి గారు నాగార్జున గారితో కొలాబరేట్ అయిన, అలాగే హలో బ్రదర్ కానివ్వండి, ప్రతి మూవీ వీళ్ళిద్దరు కొలాబరేషన్ హైలైటే బ్లాక్ బస్టరే. నా సామి రంగ కూడా అంతే బ్లాక్ బస్టర్, ఏమాత్రం సందేహం లేదండి. నేను 5కి 5 ఇస్తానండి, ఎందుకంటే వీళ్ళ కష్టాన్ని నేను తీసేయాలని అసలు అనుకోను. ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడతారు కదండి, మూవీ టీం, టెక్నికల్ టీం కానీ ఎవరైనా సరే, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ. సో క్రిటిక్స్ రేటింగ్స్ నేను నమ్మను, చూసి వచ్చాను కాబట్టి కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా. దయచేసి మీరు నా సామిరంగా మూవీ చూడండి. హిట్ కొట్టారు, అదే హ్యాపీ. థ్యాంక్ యూ. ఆ సంక్రాంతికి నిలిచింది హనుమాను. ఈ సినిమా అయితే మాత్రం 4th ప్లేస్ దక్కించుకుంది. కొత్తగా ట్రై చేశారు డైరెక్టర్ గారు, 70% అయితే మాత్రం రీచ్ అయ్యారు. నాగార్జున గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అల్ల నరేష్ గారు కూడా చాలా ప్లస్ అయింది. దీనికి ఇంకా ప్లస్ అంటే కీరవాణి గారు మ్యూజిక్ బాగుంది, కొత్తగా ఉంది, 1 టైం వాచ్ఫుల్. రేటింగ్ అయితే 5కి 3 ఇస్తా భయ్య. ఫైట్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ చెప్పే కదా కీరవాణి గారు, నీకు ప్లస్. నేను ఒక్క మాటలో చెప్పాలంటే బిర్యానీ పెట్టారు కానీ దాంట్లో చికెన్ ముక్కలు లేవు. అది ఆల్రెడీ మనం చూసాం, చాలా స్లోగా ఉంది. అది రాజ్ తరుణ్ గారు వల్ల ప్లస్ అంటే ఏం లేదు, అంటే ఓన్లీ సపోర్టింగ్ రోల్ అంతే. ఆయన వల్ల గూజ్ బంప్స్ వచ్చేవి ఏం లేవు, నార్మల్గా ఉన్నారు. కానీ అల్ల నరేష్ గారు వల్ల కొంచెం మనకి ఎమోషన్ సీన్స్ కనెక్ట్ అవుతాం మనం అల్ల నరేష్ గారితో. మ్యూజిక్ బాగుందన్న, ఆయన కూడా మరి 70% న్యాయం చేశారు. సంక్రాంతిలో 4th ప్లేస్ కంపల్సరీ దక్కించుకుంది, ఇంకా దానికి తిరిగిలేదు అది అనమాట. ఇంకో సినిమాతో మనం పోల్చలేము, ఫ్యామిలీ చూడొచ్చు అంతే. థ్యాంక్స్ అన్న. బ్రో, నా ఫ్రెండ్ పేరు సన్నీ, బ్లాక్ బస్టర్ ఇచ్చిచ్చాడు విజయ్ బిన్నీ. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. బ్రో, మా తాత దగ్గర ఉండేది టీవీఎస్ లూనా, మన్మధుడు కదా నా కింగ్ నాగార్జున. బ్రో చెప్తున్నా కదా, మీ అందరికి తెలుసు తాంబూలం అంటే తమలపాకు ఒక్క, నా గుండెల్లో ఉంది హీరోయిన్ షిక్కా. నిజంగా బ్రో చెప్తున్నా కదా, సంగీతంలో ఉంటాయి ఈ స్వరాలు. నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు. ఎంత కనెక్ట్ అవుతారంటే మూవీ చూస్తే. ఈ సంక్రాంతికి పడాల్సిన మూవీ బ్రో, బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్ చెప్తున్నా బ్రో. అరే సురేష్ ఏడిపించేశాడు రా అల్లరి నరేష్ ఎమోషనల్గా సెకండ్ హాఫ్లో అయితే చాలా ఏడిపించేసిండు. గోల్కొండలో ఉంది కోట, సెకండ్ హాఫ్లో నాగార్జున చేస్తాడు వేట. అంత బాగుంది మూవీ అయితే. రాస్తారును బ్రో, నా పేరు తెలియదు కదా, నా పేరు క్రేజీ వరుణు, ఈ సినిమాలో ఉన్నాడు రాస్తారును. తరుణ్ నిజంగా రాజ్ తరుణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. కీరవాణి గారి మ్యూజిక్ చెప్తున్నాగా బ్రో, పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానీ, బీజిఎంతో కుమ్మేశాడు ఎంఎం కీరవాణి. వాణి ఫుల్ కోమా అయిపోతారు మూవీ చూస్తే కనుక. సంక్రాంతికి నిజంగా కైట్లుగా దగ్గరాల్సింది. ఇక్కడ వచ్చి మూవీ చూడండి, మీరు ఎగురుతారు. అన్నా సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. ఒక సంక్రాంతికి సినిమా అంటే ఏమేమి ఉండాలన్న, ఆటలు, పాటలు, డ్యాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, ఇవన్నీ ఉండాలి. అలాంటిది ఈ సినిమాలో ఉందన్న, అవన్నీ ఉన్నాయి. నా సామిరంగలో అసలు నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉందన్న, అదిరిపోయింది. నాకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎమోషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. పండగ వాతావరణం, పల్లెటూరులో మొత్తం ఎలా ఉంటాయి స్టోరీ, సంక్రాంతికి వచ్చిన సినిమా అన్న ఇది పక్క. ఈ సినిమా సూపర్ హిట్ అన్న, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. పర్ఫార్మెన్స్ కానీ, చైన్ లాగుతాడన్న, అప్పుడెప్పుడో చైన్ లాగి విన్ అయ్యిండు, ఇప్పుడు కూడా చైన్ లాగి ఇటు కొట్టేసిండన్న. నిజంగా నా సామిరంగ పండక్కి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఎవరు అందరు చూడండి, ఎవ్వరు మిస్ కాకండి అన్న. థ్యాంక్ యూ. సూపర్ హిట్ సినిమా సంక్రాంతి, సూపర్ 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 హిట్.
సాంగ్స్ ఆ సాంగ్స్ హిట్ సాంగ్స్ ఇంకా అల్లు రమేష్ సూపర్ అనేదమ్ములాగా సేతులాగా బాగుంటారు మంచి మనిషి ఉంటారు. సంక్రాంతిలో ఇదే నెంబర్ వన్ సినిమా, బెస్ట్ సినిమా, సూపర్ సినిమా సంక్రాంతి సినిమా, ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఫోటో, ఫ్యామిలీ సోగాడు సినిమా, కత్తి వడ్డలైన నాగార్జున చైన్ వడ్డలైన నాగార్జునే సూపర్ సూపర్ కింగ్ ఇస్ మేక్.